వివరాలు మీకు సార్. అమలాపాల్ హాట్నెస్ కి మరో పేరు పిచ్చెక్కించే ఫోజులతో సోషల్ మీడియాని అల్లకల్లోలం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా అమలాపాల్ నిండైన దుస్తుల్లోనే హాట్నెస్ ఓవర్లోడ్ చేసిందే. ఎల్లో టీషర్ట్, లైట్ కలర్ లెహెంగాలా మెరిసిందే. అమలాపాల్ గెస్ట్ హౌస్ సమీపంలో ఇలా ఆరు బయట రెచ్చిపోయి ఫోజులు ఇచ్చిందే. ఈ పిక్స్ నెటిజన్స్ని కట్టిపడేస్తున్నాయి. దాంతో ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. అమలాపాల్ డస్కి అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రతి వారం తన లేటెస్ట్ షూట్లతో నెటిజన్స్కి కావాల్సిన అందాల విందుని వడ్డిస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా విరహాలు పోతూ కట్టిపడేసింది. ఈ సందర్భంగా అమలాపాల్ ఇన్స్పైరింగ్ కొటేషన్ని పంచుకుంది. మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే అంత సెక్సీగా ఉంటారు. మీరు ఎంత స్పృహతో ఉంటే అంతటి ఆకర్షణీయంగా ఉంటారు. మీరు ఎంత ప్రశాంతతగా ఉంటే అంత హాట్గా ఉంటారని తెలిపింది. అంతేకాదు ఇంకా చెబుతూ మీలోని నిజాయితీ ఇతరుల్లోని చెత్తను బయటకు తీసుకొస్తుంది. మీ ప్రేమ ఇతరుల జలధరింపుని బయటకు తెస్తుంది. మీ యథార్థ మోగ మనసులను రెచ్చగొడుతోంది. మీ విజయం ద్వేషించే వారిని ఆకర్షిస్తోంది. మీ సాధికారిత శత్రువులను సృష్టిస్తుంది. మీ కరుణ అసూయని తొలగిస్తుంది. మీ సత్యం అనేక మానసిక జైళ్లని బహిర్గతం చేస్తుంది. మరింతమంది మనసులను ఓపెన్ చేస్తుంది. విజయం అంటే మీ నిజాయితీలో జీవించడం, దాన్ని పంచుకోవడం అని చెప్పింది అమలాపాల్. హాయ్ హాట్గా అమలాపాల్, ఆ వివరాలు మీకు సార్. అమలాపాల్ హాట్నెస్కి మరో పేరు పిచ్చెక్కించే ఫోజులతో సోషల్ మీడియాని అల్లకల్లోలం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా అమలాపాల్ నిండైన దుస్తుల్లోనే హాట్నెస్ ఓవర్లోడ్ చేసిందే. ఎల్లో టీషర్ట్, లైట్ కలర్ లెహెంగాలా మెరిసిందే. అమలాపాల్ గెస్ట్ హౌస్ సమీపంలో ఇలా ఆరు బయట రెచ్చిపోయి ఫోజులు ఇచ్చిందే. ఈ పిక్స్ నెటిజన్స్ని కట్టిపడేస్తున్నాయి. దాంతో ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. అమలాపాల్ డస్కి అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రతి వారం తన లేటెస్ట్ షూట్లతో నెటిజన్స్కి కావాల్సిన అందాల విందుని వడ్డిస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా విరహాలు పోతూ కట్టిపడేసింది. ఈ సందర్భంగా అమలాపాల్ ఇన్స్పైరింగ్ కొటేషన్ని పంచుకుంది. మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే అంత సెక్సీగా ఉంటారు. మీరు ఎంత స్పృహతో ఉంటే అంతటి ఆకర్షణీయంగా ఉంటారు. మీరు ఎంత ప్రశాంతతగా ఉంటే అంత హాట్గా ఉంటారని తెలిపింది. అంతేకాదు ఇంకా చెబుతూ మీలోని నిజాయితీ ఇతరుల్లోని చెత్తను బయటకు తీసుకొస్తుంది. మీ ప్రేమ ఇతరుల జలధరింపుని బయటకు తెస్తుంది. మీ యథార్థ మోగ మనసులను రెచ్చగొడుతోంది. మీ విజయం ద్వేషించే వారిని ఆకర్షిస్తోంది. మీ సాధికారిత శత్రువులను సృష్టిస్తుంది. మీ కరుణ అసూయని తొలగిస్తుంది. మీ సత్యం అనేక మానసిక జైళ్లని బహిర్గతం చేస్తుంది. మరింతమంది మనసులను ఓపెన్ చేస్తుంది. విజయం అంటే మీ నిజాయితీలో జీవించడం, దాన్ని పంచుకోవడం అని చెప్పింది అమలాపాల్. నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రధాన రామకృష్ణ గౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ గాయత్రి. థ్యాంక్ యూ.